ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పా. ఇండస్ట్రీలో ఏంటంటే యాంకర్ శ్యామల అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. నేనే నా ఫస్ట్, నువ్వే ఫస్ట్. ఎంత ఎర్రచీరి కట్టుకుంటే మాత్రం మేము ఆగిపోతాం అనుకున్నావు నేను చూసి. అంత బాగా మీరు ఒక నేమ్ ఫేమ్ అయితే తెచ్చేసుకున్నారు, ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అండ్ రీసెంట్ గా యాంకర్ తో పాటు యాక్టర్ శ్యామల అని విరూపాక్షతో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ వన్స్ ఎప్పుడైతే పొలిటికల్ సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు పార్టిసిపేట్ చేశారో, ఒక పార్టీకి సంబంధించి ప్రచారం మొదలు పెట్టారో, అక్కడ మొదలైంది రచ్చ. అప్పటి నుంచి ఒక రకంగా వెళ్తోంది లైఫ్ అన్నదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్ గా ఎస్, ఎస్ ఐ అగ్రీ. డెఫినెట్ గా అంతకు ముందు లాగా అయితే లేదు. గోయింగ్ అనుకోవచ్చా, లేదంటే స్ట్రెస్ ఫీల్ తో ఒక లైఫ్ వెళ్తుంది? డెఫినెట్ గా స్ట్రెస్. ఎందుకు అంటే, ఐ డోంట్ సే స్ట్రెస్ ఇన్ నెగటివ్ వే. స్ట్రెస్ ని కూడా నేను పాజిటివ్ గానే చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. మనం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎలా బోయ్ ఆపండి లోపల నవ్వి నవ్వి కడుపు చక్కలైపోతుంది అలాంటి జరుగుతుందా? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా దీస్ ఆర్ ద కాల్స్ ఆర్ మీటింగ్. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. యూ కెన్ సీ ఆల్ ది రెడ్ కాల్స్. ఓకే, యా. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది ఏంటంటే, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇట్ వోంట్ స్టాప్, ఇట్ వోంట్ స్టాప్, ఇట్ విల్ గో ఆన్. మేబీ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ వస్తానే ఉంటాయి, వస్తానే ఉంటాయి నేను అనుకుంటున్నా. ఏమో లాస్ట్ కొప్పేసుకున్నాం అన్నమాట, జగన్మాయ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా రాడు, మళ్ళీ కూటమే వస్తుంది, ఇంకా నాకు అప్పుడు కూడా ర్యాంప్ ఇలాగే ఉంటుంది అని తెలియదు. మరి మధ్యలో వాళ్ళు మనసు మార్చుకుని ఏది మార్చుకుని ఆపితే ఆపచ్చు, బట్ ఐ డోంట్ నో. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్, ఓకే ఇలాగే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇది నా లిస్ట్లో లేదే, అదిరింది అబ్బా. తెలీదు ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా కాల్స్ రావచ్చు అని వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ ముఖంలో కోపం లేదంట్రా, వాయిస్ లో బేస్ ఇదిరా కరెక్ట్ గా చెప్తా. ఎలాంటి కాల్స్ అనుకుంటున్నా, కాన్ఫిడెంట్ ఏం కాదు, అంటే ఏమో విపరీతమైన ఇష్టం ఉన్న వాళ్ళు నా మీద కోపంతో చేయొచ్చేమో. ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు మాస్టర్ మాటమేటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. అంతే కదా, అది కూడా తప్పని నేను చెప్పట్లే, వాళ్ళకి వాళ్ళంటే చాలా ఇష్టం. సో ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీరు నిజంగా వైఎస్ఆర్సీపీని ఓడించినందుకు కూడా నాకు ఎక్కువ కోపం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడుతున్నారు చూసారా? నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది బయటికి రా, ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. నో, దిస్ ఇస్ నాట్ రైట్. విజ్ఞాన ప్రదర్శనలో గెలుపులు ఓటములు రాజకీయంలో సహజం. తెలిసింది చెప్పకురా. ఓకే, మీరు ఒకసారి గెలుస్తారు, మేము ఒకసారి గెలుస్తాం, మళ్ళీ మీరు మీరు కొడితే మేము లెగుస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం, పోరాల్ ఇదంతా జరుగుతూ ఉంటది. కానీ ఏంది హత్యలు, ఏంది కోసుకోడాలు, అంగపారంగా. అరే ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా, ఎవడైతే ఇంకోసారి వినండి సార్, తెలంగాణలో పారిపోయినా కూడా మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందిరా, నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏంది కోసుకోడాలు, ఏంది పొడుచుకోడాలు, ఇలాంటి దానికి అసలు జగనన్న ఉన్నప్పుడు జగనన్న మీద రాళ్ళేసి కొట్టారు మీరు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మగతనం, 10
మందెల్లి ఒక్కడిని కొట్టడం మగతనమా? ఇవన్నీ బతిగా అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. కోసుకుంటుంటే మొత్తం మేం కాదు భయపడేది, వైఎస్ఆర్ సిపి ఒకటే భయపడే పరిస్థితి లేదు అక్కడ. మొత్తం ఆంధ్ర జనం అంతా భయపడుతున్నారు. ఈ మోక ఎక్కడొచ్చి మా ఇంటి మీద పడుతుందో అని. ఇదా మీకు ఓటేసి గెలిపించినందుకు. బాగుందా? ఎవడు కావాలా? వద్దు. మా మీద నమ్మకం సన్నగిల్లిందని చెప్పి ఒక 60% మంది మీకు ఓట్లు వేశారు అనుకో. చెప్పు, చెప్పి తగలడు. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రజలను కాపాడటం అంటే ఇదా? తెలీదు ఆంటీ. లా అండ్ ఆర్డర్ ని ఇదేంటి లైన్ లో పెట్టడం అంటే ఇదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. లా అండ్ ఆర్డర్ ని లైన్ లో పెట్టడం అంటే ఇదా? కోడిగుడ్లేసి కొట్టించడమను. యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దెబ్బ అదర్స్ కదా. చేవన్ పిలిపించాడు, మీరు ఎన్ని కేసులన్నా పెట్టించుకోండి, మేమున్నాం. నేనున్నా, నేను బయటికి తీసుకొస్తా, కేసులన్నీ నేను చూసుకుంటా. ఎన్ని కేసులు పెట్టించుకుంటే ఏం లేదంటే నువ్వు నమ్ముతావా? అలాంటి వాడికి అంత పెద్ద పదవి ఇస్తా, నామినేటెడ్ పదవి ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. ఏ మా గాజులు వేసుకుని ఉన్నామా? మేము తెగిస్తే ఎంతసేపు రుకోజరాడి రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచిరండి బయటికి. ఉన్నామా? మేము తెగిస్తే ఎంతసేపు? మాకు లేరా? కడప గురించి తెలుసు కదా. పొద్దుపొద్దునే తాగేసి వచ్చినవా? ఏ గాడిద గుద్దా, నిన్నే అడుగుతా. కడప గురించి తెలుసా? రాయలసీమ ఫ్యాక్షనిజం తెలుసా? తెలీదు, తెలిసినా నీకు చెప్పను. మేం తెగిస్తే ఎంతసేపు రా? మా ఇంట్లో అడుగు పెట్టు, మేము పీకుతాం పొడుస్తాం. ఏంద్రా ఇది, ఏం చదువుకుంటున్నారు మీరు? బాబోయ్, ఏం చదువుకుంటారు మీరు? అన్ని తెలుసు. మీ రాజకీయ నాయకుడు నేర్పింది ఇదా? ఏమరు పార్టీ 11 సీట్లు వచ్చాయని పదకొండు సీట్లు వచ్చా, మేము ఆడుదాం ఆంధ్రాకి పోటీకి, మొత్తం ఆడుదాం ఆంధ్రాకి టీం ఉండదు మాకు. మీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది, ఏం మాట్లాడిందో ఇందాం, ఆ తర్వాత మనం వీడియోలోకి పోదాం. నీకు మళ్ళీ మూడింది. స్వాగతించుకుంటే ఏమి సెన్సెట్లేక ఊగులాడతా. రాథా 550 స్టీల్ టీఎంటీ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చక్కలైపోతుంది. మీరందరూ వచ్చి మెంగ పెట్టండి చాలు. అఖండ విజయాన్ని ధన్యవాదాలు. బాగైందా ప్రతిదానికి? ఓ, ఇంకేమన్నా మింగుతారేమో, మాకు యాంకరింగ్ లేరేమో అని ధన్యవాదాలు తెలియజేస్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చెప్పు, నీకు అయిపోయింది నీ చరిత్ర, కేల్ కథం దుకాన్ బంద్. ఇవన్నీ నీ బతిగా అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇంతకు ముందు నోట్లో ఏం శాంగడ్ పెట్టుకోన్నా? ఇంతకుముందు నోట్లో ఏమి గడ్డ పెట్టుకోన్నావు? శాంగడ్డ పెట్టినావా, గెనిసి గడ్డ పెట్టినావా, ఇది ఉర్లగడ్డ పెట్టినావా? ఓడిపోయాము, ఒప్పుకున్నాము. క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. నిషేధం ఏమైంది? వివేకం సార్ కేసు ఏమైంది? షర్మిల ఎందుకు ఎంతో రాటపడి దిగిపోయాడు? తల్లి ఎందుకు రాజారెడ్డి గడిపోయింది? అదే విధంగా సునీతారెడ్డి ఎందుకు అన్నకు అడ్డం జరిగింది? అర్థం జరిగింది. చెప్పు, ఎన్ని ఎన్ని చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో ఏపీ, చెప్పాలి మీరు.
హలో ఏపీ, బై బై వైసీపీ, శభాష్. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? గుర్తు పెట్టుకో, అర్ధా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మా పార్టీ జనసేన కాదు. సర్వనాహిని తైద్రి పెదవా. చరిత్రలోనే రెండు చోట్ల నుంచి ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఏంట్రా బచ్చగా పెచ్చులు పోతున్నావంట? పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. మాగా మా జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి దానికి శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. మా సచి, నువ్వు పానిక్ అవ్వకు, నేను ఆదితో మాట్లాడతా. చెప్తూనే ఉన్న ఆది అని రాడుతున్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి. హలో ఆది, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసం కూడా కల్లారా? నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. ఒక్కటి మొహం. పవన్ పవన్ అంది అక్కడ మూడో వాడు ఒకడు ఉంటాడే. ఎవడు నీ మనవడా? పొద్దుపొద్దునే తాగేసి వచ్చినవా? ఆండి కలిపి నరికేయండిరా. అనా, ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. அங்க பாருங்க. நீ ஃபேன்ஸ் வெயிட்டிங் இக்கட. இது நான் லிஸ்ட்லோ லேதே அதிரிந்த அப்பா. சேத்துக்கு நீ என்ட்ரி கழிச்சு டல்லிகேஷன் சொன்னேரா?